Alcara Water Solution. Solution for hot water problems. Contact 9399063 56. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడియా న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు కాంగ్రెస్ కి ఇటు బీఆర్ఎస్ కి మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన ఏకైక అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్. అసలు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇంకా పనికిరాదా, వయబుల్ కాదా, దాని అలా పక్కన పెట్టాల్సినటువంటి అవసరమే ఉందా, దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతోంది, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో మనం వాటర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి. దాంట్లో బోల్డ్ అన్ని అనుమానాలు ఉన్నాయా, అపోహలు ఉన్నాయా, లేకుంటే అవన్నీ ఆరోపణలా, చివరికి అది ఇంకా పనికి రాదు అనేటువంటి స్థితికి ఎందుకు చేరుకుంది, ఈ ఇష్యూస్ అన్నిటినీ రేవంత్ సర్కార్ ప్రాపర్గా అడ్రస్ చేయగలిగిందా? సరిగ్గా ఎన్నికల కంటే ముందు, అంటే అక్టోబర్ 21 అందరు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఆ మేడిగడ్డ పియర్స్ అనేటివి కుంగినాయి. సరే, అది 1 ఫీట్ కుంగినా కూడా మార్చాల్సిందే, అది పనికిరాదు. ఇంకా చేంజెస్ వస్తాయి. అయితే ఆ పర్టికులర్ బిట్ ఏదైతే ఉందో, మొత్తం 8 ఏమంటారు వాటిని, 8 పియర్స్ ఏమో 86 ఉంటాయి, 8 బ్లాకులు. 8 బ్లాకులో ఒక్క బ్లాక్, 7వ బ్లాక్ అంటే అటునుంచి మహారాష్ట్ర బార్డర్ నుంచి స్టార్ట్ అవుతాయి. 8వ బ్లాక్ మహారాష్ట్ర బార్డర్లో ఉంది. దాని తర్వాత బ్లాక్లో 11 పియర్స్ ఉన్నాయి. ఆ 11 పియర్స్లలో ఈ ఒక 3 పియర్స్ మధ్యలో ఈ ప్రాబ్లం వచ్చింది. 20వ పియర్లనేమో క్రాక్స్ వచ్చాయి, కుంగింది కూడా. 21 ఏం కాలేదు. 22లో మాత్రం నిటారుగా ఒక వర్టికల్ స్ప్లిట్ వచ్చింది ఆ పియర్లో. కాబట్టి ఈ 3 పియర్స్ ఒకే బ్లాక్లో ఉన్నాయి. ఆ బ్లాక్ మొత్తం రిపేర్ చేయాలి, అంటే బహుశా దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసి కొత్త బ్లాక్ మళ్ళీ కట్టాలి అక్కడ. అంటే 86 పియర్స్లలో ఈ 11 పియర్స్ని మళ్ళీ రిపేర్ చేయాల్సి ఉంటుంది. అది అసాధ్యమైనది కాదు. కాకపోతే కాలం అది ఒక 6 మంత్స్ ఈజీగా తీసుకుంటుంది. ఇప్పుడున్న సమస్య ఏంటంటే, ఒకవేళ కేసీఆర్ కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే వెంటనే టేకప్ చేసేవాడు, సరిపోయేది టైం, కొద్ది వెనక ముందు ఆ టైం వరకు అయిపోయేది. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చాక పార్లమెంట్లో దీన్ని ఒక ఆయుధంగా చేసుకుందాం అని అనుకున్నాడు. అనుకొని ఆయన అసలు దాన్ని పట్టించుకోలేదు కంప్లీట్గా. అసెంబ్లీలో డిబేట్స్ వరకు, బయట ప్రెస్ మీట్లలో మాట్లాడడం వరకే పరిమితం చేశాడు. దాన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వెళ్ళి ఆ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఉన్న వాటిని తొలగించడం కానీ, కొత్తగా మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి టెండర్సో లేకుంటే అదే ఎల్ఎన్టీ కంపెనీకి ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు. అని వాస్తవంగా చెప్పాలంటే అసలు పట్టించుకోలేదు. సిబిఐ ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, ఓ పక్కన ఎంక్వైరీలు నడవాలి. ఎంక్వైరీలు నడుస్తున్నప్పుడే సైమల్టేనియస్గా రిపేర్స్ టేకప్ చేయాలి. అయితే ఫస్ట్ ఎక్స్పర్ట్స్ పోవాలి కదా. ఆయన దగ్గర 4 రోజుల నుంచి ఆ ఫైల్ ఉన్నా కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కోసం డిపార్ట్మెంట్ ఆ ఫైల్ పంపించింది ఆయన దగ్గర, జనవరిలో పంపింది. ఫిబ్రవరి 2 అయినా కూడా ఆయన ఫైల్ మీద సంతకం పెట్టలేదు. మొన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళను రిక్వెస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. వాళ్ళు ఏం చేశారు, 4 నెలలు టైం ఇచ్చి ఒక కమిటీ వేశారు. అంటే ఇంకా 4 నెలలు అంటే వర్షాలు స్టార్ట్ అవుతాయి. 4 నెలల వరకు కారణం కనుక్కోగలిగితే రిపేర్లు చేసేది ఎప్పుడు, కాబట్టి పుణ్యకాలం దాటిపోతుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంది? సరే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిన్న వచ్చారు, నిన్నంతా మేడిగడ్డ విజిట్ చేశారు, ఈరోజు అన్నారం సుందిల్లో విజిట్ చేస్తున్నారు, రేపు జలసౌధ హెడ్ క్వార్టర్స్, ఇక్కడ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ ఇరిగేషన్ జలసౌధలో మీటింగ్ పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన కింది లెవెల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీల వరకు అందరూ హాజరు కావాలని చెప్పి చెప్పారు. రేపు వాళ్ళందరూ హాజరు అవుతారు. హాజరైన తర్వాత వాళ్ళ ఫైండింగ్స్ ఏంది, ఏం చేయాలంటారు, రేపు తెలుస్తుంది మనకు. బట్ ఒక్కటి మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి అశ్రద్ధ స్పష్టంగా కనబడుతున్నది, అశ్రద్ధ వెనుక కారణం కూడా స్పష్టంగా కనబడుతున్నది. ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి, ఇదే మేడిగడ్డ అస్త్రాన్ని వాడుకోవడానికి ఆయన పరిశోధన జరపలేదు. అక్కడ నిపుణులను అపాయింట్ చేయలేదు. ఒకవేళ నిపుణులను అపాయింట్ చేసుకుంటే ఏం జరిగేది? దాదాపు భూమిలో ఒక 30-40 ఫీట్స్ కింది పోతే తప్ప ఈ కుంగడానికి కారణం ఏందో తెలుస్తుంది. కుంగడానికి కారణం తెలిసినప్పుడు అది అవినీతికో వల్ల జరిగిందని అనరు.
ఎందుకంటే అక్కడ పర్ఫెక్ట్గా జరిగింది వర్క్. అది వరదల వల్ల ప్రమాదం జరిగింది అనేది బయటకు వస్తుంది. అది బయటకు వస్తే కేసీఆర్ను టార్గెట్ చేయలేడు. అందుకే ఆయనే ఈ విషయం తెలిస్తే రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలుసు ఇది అవినీతి వల్ల కాదు, ఇది టెక్నికల్ డిఫెక్ట్ వల్ల కావచ్చు, లేకుంటే వరదల వల్ల కావచ్చు, ఇది బయటకు వస్తుందేమో నిపుణులను అపాయింట్ చేస్తా అని చెప్పి తెలివిగా తాను అపాయింట్ చేయలేదు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు అపాయింట్ చేసినా కూడా పార్లమెంట్ ఎలక్షన్లు అయ్యేదాకా రిపోర్ట్ ఇవ్వకుండా చేశాడు. అంటే బీజేపీకున్న ఆయనకున్న నెక్సెస్ కూడా అక్కడ కనబడుతూ ఉంది. ఇంకోటి బీజేపీకి కూడా అది బయటికి రావడం ఇష్టం లేదు, ఎందుకంటే ఎక్కువ సీట్లు ఆశిస్తున్నది వాళ్ళు. కేసీఆర్ మీద అపప్రాధి ఉండాల్సిందే, ఆ అపవాదంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను మరోసారి బొందబెట్టాలి, ఇది వాళ్ళ కుట్ర. ఒకవేళ చేయదలుచుకుంటే ఈ పాటి కారణాలు తెలిసేది, దానికి రిపేర్లు కూడా స్టార్ట్ అయ్యేది. ఒకవేళ కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా ఉండే ఉంటే ఆయన ఏం చేసేవాళ్ళు, ఇమ్మీడియట్గా తీసుకునే స్టెప్ ఏంటి? ఆయన ఒక 3-4 డేస్ లోపలనే ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేసేవాడు. ఇక్కడ కాకపోయినా వేరే రాష్ట్రాల నుంచి వేరే, ఎందుకంటే ఆయన చేసిందే కదా అది. ఎక్స్పర్ట్స్ ఆయనకేమీ డౌట్ లేదు, అక్కడ అవినీతి జరగలేదు. వాస్తవంగా మేడిగడ్డ కన్స్ట్రక్షన్లో అవినీతి లేదు. ఎందుకంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నా అంటే అక్కడ ఉన్నది ఎల్ఎన్టీ సంస్థ, ఒక్క రూపాయి ఇయర్ ఎవరికి. ఎల్ఎన్టీ అనేది వ్యక్తులది కాదు, సమిష్టిగా అందరి యజమాన్యంతో జరిగేది అది. ఒక్క ఓనర్ లేడు దానికి. లార్సన్ అండ్ టర్బో అనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు షేర్స్ అన్నీ కూడా అలా పనిచేసే వాళ్ళకి ఇచ్చారు. అది వర్కర్స్ నడుపుతున్న కంపెనీ. అది మీరు ఎవరినైనా అడగండి, కాళేశ్వరంలో పనిచేసే ఇంజనీర్ని డబ్బులు ఇవ్వండి ఎవరు వాళ్ళకు అని అంటే ఓన్లీ ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ ఎట్టి పరిస్థితుల్లో డివియేట్ కాదు. నేనున్నాను, సుబ్రహ్మణ్యం గారు ఎల్ఎన్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, జనవరి 1, 2019 కాళేశ్వరం ఇనాగరేషన్కు సరిగ్గా 6 నెలల 21 రోజుల ముందు కేసీఆర్ గారు కాళేశ్వరంకు వచ్చారు. ఫస్ట్ టైం హరీష్ లేకుండా వచ్చాడు, హరీష్ రావు గారు లేకుండా, ఎందుకంటే గవర్నమెంట్ మారింది, హరీష్ రావు గారు మంత్రి కాదు. సో కేసీఆర్ గారు వచ్చారు. ఆయన రావడం కూడా మొట్టమొదటిసారి అది. ఎప్పుడో శంకుస్థాపన అప్పుడు భూమి పూజ చేయడానికి వచ్చాడు డ్యామ్ కట్టే ముందు, కానీ ప్రోగ్రెస్ అంతా హరీష్ రావు గారు చూశారు. ఆయన వచ్చిన తర్వాత ఏమైంది, సుబ్రహ్మణ్యం గారిని అడిగారు, నాకు వెంటనే కావాలి, అర్జెంటుగా కావాలి. ఎందుకు అప్పుడు అర్జెంటుగా కావాలన్నాడు, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల కనుక కాళేశ్వరం అయిపోయి ఉంటే తనకి ఇంకా ప్లస్ అవుతుంది అనేది కేసీఆర్ గారు ఆలోచించారు. కానీ నేను అక్కడ ఉన్నాను, మేఘా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అందరు ఈఎన్సీలు ఉన్నారు. ఆయన ఖరాఖండిగా చెప్పాడు, తొందర పెడితే అయ్యేది కాదు ఇది, మా టైం మేము తీసుకుంటాము. అంటే పోనీ ఎప్పటి వరకు ఇస్తావు సార్, లెస్ దెన్ 6 మంత్స్ ఇంపాసిబుల్ అని చెప్పేశాడు. ఇక ఈయన పర్పస్ నెరవేర్తలేదు కదా, పార్లమెంట్ ఎన్నికల లోపల అయ్యేటట్టు లేదు. సో అందుకని ఏం చేశాడు, సరే కానివ్వండి మరీ ఆలస్యం చేయకండి అన్నాడు. సో వాళ్ళు 6 మంత్స్ తర్వాతనే కంప్లీట్ చేసి అయిపోయిందని చెప్పారు. అప్పుడు ఆయన జూన్ 21కి టైం పెట్టుకున్నాడు. కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, తొందరపాటు లేదు, అవినీతి జరగలేదు. అందరు అనుకున్నట్టు డిజైనింగ్లో కానీ స్థలాన్ని ఎంపిక చేయడంలో కానీ ఎక్కడ కేసీఆర్ గారు జోక్యం లేదు. ఆశ్చర్యకరం ఏంటంటే స్థలాన్ని ఎంపిక చేసింది ఒక గొప్ప ఇంజనీర్ టి హనుమంతరావు గారు, చనిపోయారు ఆయన. ఈఎన్సీ ఉమ్మడి రాష్ట్రంలో ఈఎన్సీగా ఎన్టీ రామారావు గారికి అప్పుడు ఆ సేవలు అందించిన వ్యక్తి, తిరుగులేని నాలెడ్జ్ ఆయనది, చాలా గొప్ప ఇంజనీర్ ఆయన. ఆయనే కదా ఫస్ట్ అక్కడ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ఆయన ఏం చేశాడంటే రివర్స్ పంపింగ్ అనే సిస్టాన్ని స్టెప్ లాడర్ టెక్నాలజీ అనే పేరుతోని ఆయన ఆ రోజుల్లో డిజైన్ చేశాడు. ఆ గోదావరిలో వెనక్కి నీళ్ళని తీసుకుపోతూ శ్రీరామ్ సాగర్ దాకా బ్యారేజీలు కట్టుకుంటూ ఎట్లా శ్రీరామ్ సాగర్ ఫిల్ చేయాలి, అక్కడ పైన నీళ్ళు రానప్పుడు ఈ నీళ్ళను ఎట్లా పైకి తీసుకెళ్ళాలి, అది ఆయన ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో పెట్టిన టెక్నాలజీ. ఆయన ఈజిప్ట్ విజిట్ చేసినప్పుడు ఆస్వాన్ డ్యామ్ చాలా పెద్దది, అది మొత్తం 7-8 దేశాలకు వాటర్ సప్లై చేసేది. అక్కడ టెక్నాలజీ చూసి ఆయన ప్రపోజ్ చేశాడు. అది మేడిగడ్డ బ్యారేజ్ అనేది అక్కడ ప్రపోజ్ చేసింది అది, అది కేసీఆర్ కాదు. రెండవది తుమ్మిడాటికి ప్రత్యామ్నాయం చూడమని చెప్పి ఫడ్నవీస్ గారు అడిగారు కేసీఆర్ను. ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి, ఎందుకు ఒప్పించలేకపోయిన మహారాష్ట్రను, మునిగేది 3,500 ఎకరాలే కదా, ఆ మాత్రం దానికి ఒప్పించలేకపోయారని అందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు భూమి ఎంత మునుగుతున్నది అనేది కాదు,
వాళ్ళ ప్రెస్టేజ్ ఇన్వాల్వ్ అయినది. ఫడ్నవీస్ ఏం చెప్పాడు ఎగ్జాక్ట్లీ అంటే, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసి మేము గెలిచి వచ్చినాం, తుమ్మిడట్టి వల్ల ముంపు గురవుతున్నది, అక్కడ వాళ్ళ సిస్టర్ ఎవరు ఎమ్మెల్యే, అయితే ఆ ఇష్యూనే మేము అస్త్రంగా చేసుకొని మేము ఎన్నికై ఇవాళ ముఖ్యమంత్రి అయినా, నేను నా పీరియడ్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని రానియ్యాను, వస్తే నా పలుకుబడి ఏం కావాలి, కావాలంటే మీరు ఒక 285 ఎకరాలు మునిగిపోతుంది, 148 మీటర్లు తగ్గించుకోండి. ఇక్కడ ఆ ప్రెస్టేజ్ అనేది అడ్డం వచ్చింది. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో ఉన్న సత్సంబంధాల వల్ల అక్కడ ఉన్న షిండే మీద, ఫడ్నవీస్ లాగా షిండేకు అటువంటిది ఏం లేదు, షిండే మీద ప్రజలు తెస్తే ఫడ్నవీస్ ఏమంటాడు, నేను ముఖ్యమంత్రి లేను కదా, వాస్తవంగా చక్రం తిప్పుతున్నదంతా ఆయన, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన రోల్ ముఖ్యమంత్రి రోలే, బట్ షిండేను ఒప్పించారు నేనేం చేయలేని పరిస్థితి అని చెప్పి ఇప్పుడు అక్కడ 3500 ముప్పు గురి చేస్తూ తుమ్మిడాటికి మళ్ళీ అనుమతి రేవంత్ రెడ్డి తెచ్చినా ఆశ్చర్యం లేదు, తెస్తే తేవచ్చు, బట్ కేసీఆర్ గారికి అది సాధ్యం కాలేదు, ఎందుకంటే నేను ఇయ్యను అన్నాడు ఆయన, కాబట్టి ఆయన ఏం చేయలేని నిస్సహాయత ఆయనది. ఇప్పుడేంది ఇక్కడ కాళేశ్వరం దగ్గర మేడిగడ్డను రిపేర్ చేయకపోతే ఒక నష్టం మేడిగడ్డ బ్యారేజీకి కాదు, ఎంటైర్ కాళేశ్వరం డిఫంక్ట్ అవుతుంది. ఆయన ఎన్నడూ తుమ్మిడట్టు కట్టాలి, తుమ్మిడట్టు కట్టిన తర్వాత కూడా అక్కడ అవైలబుల్ ఉన్న వాటర్ ఓన్లీ 102 TMCలు మాత్రమే. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, వెదిర శ్రీరామ్ గారు వచ్చి ఇక్కడ, ఆయన కేంద్ర ఇరిగేషన్ మంత్రి సలహాదారు, ఆయన కూడా అబద్ధాలు చెప్పాడు, నా దగ్గర మిత్రుడు, బట్ ఆయన ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది, ఎలక్షన్స్లో బీజేపీని గట్టెక్కించడానికి టీఆర్ఎస్ను బదనాం చేయడానికి బీజేపీ ఆయనను వాడుకున్నది. సిడబ్ల్యూసీ ఇచ్చిన లెటర్లోనే ఉంది 63 TMCలు అప్పర్ స్టేట్స్ వాటా ఉంది, 165 TMCలలో అవి పోతే మీకు వచ్చేది 102 TMCలు అని చెప్పారు. మనకు కావాల్సింది 160 TMCలు, ఇప్పుడైతే 195 TMCలు. మరి కాళేశ్వరం నెట్వర్క్ అంతటికి సరిపోదు కదా, ఇంకా కేసీఆర్ గారు వచ్చాక స్టెబిలైజేషన్ 1,82,000 ఎకరాలు తీసుకున్నాడు, అసలు కాళేశ్వరం 1,640,000 ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్ట్కి ఆ నీళ్ళు సరిపోవు, కాబట్టి ఇవన్నీ ఆలోచించి అక్కడికి సైట్ మారాలన్నాడు. అన్నప్పుడు 2015 ఫిబ్రవరి 17 రోజు ఆయన ఫస్ట్ బర్త్డే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్ర గవర్నర్ దగ్గర జరుపుకున్నాడు, అది అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడ రాగానే రిటైర్డ్ ఇంజనీర్స్ని రిక్వెస్ట్ చేశాడు, వాళ్ళకు ఒక హెలికాప్టర్ అరేంజ్ చేశాడు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అనంతరాములు గారు, వెంకటరామారావు గారు, దామోదర్ రెడ్డి గారు, చంద్రమౌళి గారు, చంద్రమౌళి గారు అప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్గా ఉండే, ఈ ఐదుగురిని ఒక హెలికాప్టర్ ఇచ్చి మీరు సర్వే చేయండి అని పంపించాడు. ఆయన చెప్పిన పాయింట్ ఏంది, జాగ్రత్తగా ఇది ఇది ఒక్కటి జాగ్రత్తగా వినాలి, మేడిగడ్డ దగ్గర నుంచి మిడ్ మానేర్ డ్యామ్ అంటే సిరిసిల్ల దగ్గర ఉంది కదా, కరీంనగర్ సిరిసిల్ల మధ్యలో మిడ్ మానేర్ డ్యామ్కి డైరెక్ట్గా నీళ్లు తీసుకురాగలిగిన అవకాశాన్ని పరిశీలించమన్నాడు. మేడిగడ్డ కట్టాలన్నా వద్దా పరిశీలించమని చెప్పలేదు అక్కడ. అయితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఏం చేశారు, మీరు చెప్పిన ఈ ప్రపోజల్ వయబుల్ కాదు అన్నాడు, నాట్ డిజైరబుల్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేశాడు, దాన్ని కట్ చేసి ఆ పేరాను ముక్కలు ముక్కలు చేసి అసెంబ్లీలో తనకు అవసరమైన ముక్క చదువుకున్నాడు, మేడిగడ్డ ఈజ్ నాట్ డిజైరబుల్ అని రిటైర్డ్ ఇంజనీర్లు అన్నారు అని చెప్పాడు. మేడిగడ్డ నాట్ డిజైరబుల్ అని వాళ్ళు అనలేదు, మేడిగడ్డ నుంచి మిడ్మానేర్ కేసే పైప్ లైన్ కానీ టన్నెల్ కానీ కాల్వలు కానీ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ బొగ్గు గన్లను డిస్టర్బ్ చేస్తాయి, గోదావరి కానీ మీదికెళ్ళి తీసుకెళ్దామంటే భూగర్భ ఇవి పోతాయి, భూపాలపల్లిలో కూడా భూగర్భ గనులు ఉన్నాయి, అటు గోదావరికైనా ఇటు భూపాలపల్లి అయినా లేకపోతే తాడిచెర్ల అయినా ఈ మూడే రూట్లు ఉన్నాయి, ఎట్లపోయినా మీకు కోల్ మైన్స్ అడ్డం వస్తాయని చెప్పాడు. కాబట్టి ఇది వయబుల్ కాదు, ఇది డిజైరబుల్ కాదు అన్నారు. బట్ సేమ్ టైం వాళ్ళు ఇచ్చిన 11 పేజీల రిపోర్ట్లో 3 పేజీలలో 3 సపరేట్ పేరాలు మేడిగడ్డ కట్టమని చెప్పారు వాళ్ళు, మేడిగడ్డ కట్టాలి. ఓకే, ఇంకా వాళ్ళు చెప్పింది ఏంది, 105 మీటర్స్ ఎత్తులో కట్టమన్నారు. ఒక్క భయం ఏం చెప్పారంటే 105 కడితే పక్కన సిరివంచ మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది, దాన్ని పరిశీలించమని అన్నారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, తుమ్మిడట్టి దగ్గర ఒకవేళ సాధ్యం కాకపోతే కింద ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ దగ్గర కట్టమన్నారు, అంటే దాదాపు ఒక 30-40 కిలోమీటర్స్ కింద. పైన వార్ధా దగ్గర ఒక బ్యారేజ్ కట్టమని చెప్పారు.
అయితే ఆయన దాదాపుగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోని 90% అంశాలతోని ఆయన ఏకీభవించాడు. ఆ రిపోర్టుకు వ్యతిరేకంగా పోలేదు ప్రభుత్వం. రిటైర్డ్ ఇంజనీర్ చెప్పినట్టుగా 105 ఎత్తులో కడితే ముంపు గురైద్ది కాబట్టి 100 మీటర్స్ ఎత్తులో కట్టారు. అది ఫ్లడ్ జోన్, అది ఎప్పుడు వరదలు వచ్చినప్పుడు 100 మీటర్స్ కంటే ఎక్కువ పోవు కాబట్టి ఆ జోన్లో కట్టాడు. సెకండ్ ఏం చేశాడు, వార్ధా దగ్గర కట్టాడు. తుమ్మిడాటి పాసిబుల్ అయితే లేదు, తుమ్మిడాటికి వ్యతిరేకం కాదు కేసీఆర్, అక్కడ రిక్వెస్ట్ చేశారు కాదు అట్లా కూడా కాదు, రిక్వెస్ట్ చేశారు కాబట్టి 148కి అగ్రిమెంట్ కూడా చేసుకొని వచ్చాడు కదా ఫడ్నవీస్తో, మహారాష్ట్రతో. అంటే తుమ్మిడాటి బ్యారేజ్ కట్టద్దు అనుకుంటే ఎందుకు అగ్రిమెంట్ చేసుకునేవాడు? అక్కడ ఏమైందంటే టెక్నికల్గా రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి, ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారు తుమ్మిడాటి కడదామన్నా కూడా మహారాష్ట్రతో అనుమతి తెచ్చుకోవచ్చు మోడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, అయినా సాధ్యం కాదు. కేసీఆర్ గారికి 148 ఎత్తులో కడదామంటే కూడా సాధ్యం కాకనే వదిలేశాడు. 148 ఎత్తులో ఫడ్నవీస్ సంతకం పెట్టిన అగ్రిమెంట్ ఉంది కదా, మరి అగ్రిమెంట్ ఉంది ఎందుకు కట్టలేదు? రెండు మూడు కారణాలు. ఒకటి, అది 6 కిలోమీటర్ల పైన ఉంటుంది ఏది ఆ కట్ట, ఆ ప్రాంతంలో 6 కిలోమీటర్లు కట్టడం వల్ల దాదాపు 4000 కోట్ల ఖర్చు వస్తుంది. ఇదే ఈ 148 ఎత్తులో కడితే ఎన్ని నీళ్ళు అయితే దొరుకుతాయో, ఆ నీళ్లను వార్ధా నది దగ్గర, వార్ధా అంటే ఎక్కడ అంటే ఇప్పుడు వార్ధా నది వేణుగంగా నది రెండు కలిసిన దగ్గర తుమ్మిడట్టి, అయితే ఈ ప్లేస్లో కట్టేదానికంటే ఒక 2 కిలోమీటర్లు, ఇంకా రెండు కూడా కాదు ఒక కిలోమీటర్ 0.7 అక్కడ కనుక వార్ధా దగ్గర బ్యారేజ్ కడితే 750 కోట్లతో అయిపోతుంది. ఇక్కడ 4000 కోట్లు ఎందుకు పెట్టాలి 700 కోట్లతో అయిపోతుంటే? తర్వాత తుమ్మిడట్టి కోసం కాల్వలు తవ్వారు, తుమ్మిడట్టి బ్యారేజీ లేకపోవడం వల్ల ఆ కాల్వలు నిరుపయోగం ఉన్నాయి. 152 మీటర్ల ఎత్తులో ఆ కాల్వలు తవ్వారు, ఇప్పుడు అది 155 మీటర్ల ఎత్తులో ఉంది వార్ధా. అక్కడి గ్రావిటీతో కనెక్ట్ చేయవచ్చు. ఒకవేళ ఇక్కడే అయితే కనుక ఇంకో లిఫ్ట్ పెట్టాలి, 148 నుంచి 152 పైన తవ్విన కాల్వలకు చిన్న లిఫ్ట్ పెట్టాలి, 4 మీటర్ల లిఫ్ట్, అయినా పవర్ కన్జంప్షన్ అవుతుంది. సో ఇంకొక అభ్యంతరం, చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రము ఆ శాంక్చురీ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ రివరే బార్డర్గా ఉంది. ఇటు సౌత్ సైడ్ ఏమో మనకు ప్రాణహిత బార్డరు, వెస్ట్ సైడ్ వేణుగంగ బార్డర్. ఈ రెండు బార్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆ చాప్రాల్ అటవీ ప్రాంతంలో కొంత భాగాన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం కట్టబోయడం కోసం తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకోరు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అటువంటి వాటిని డిస్టర్బ్ చేయడానికి అస్సలు ఒప్పుకోదు. ఇన్ని ఉన్నాయి కాబట్టే తుమ్మిడాటి దగ్గర కేసీఆర్ బ్యారేజ్ కట్టలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుమతి తెచ్చినంత మాత్రాన కడతాడు అని ఎట్లా అనుకుంటారు? ఈ అన్నిటికంటే ఇంకో ఇంపార్టెంట్ కారణం ఉంది, ఇది ఎవరికి తెలియదు, ఒక 0.001% వాళ్ళకే తెలుసు. అక్కడ బ్యారేజ్ కట్టాలంటే ఇట్లా ఉంటుంది, రెండు నదులు ఇట్లా వచ్చి కలుస్తాయి. ఈ పద్ధతిలో బ్యారేజ్ 40 డిగ్రీస్ యాంగిల్లో కట్టాలి. ప్రపంచంలోనే ఎక్కడ లేదు అట్లా బ్యారేజ్, ఎక్కడ లేదు. దానికి స్క్యూ అనే ఒక పద్ధతి ఉంటుంది, SKEW. ఆ పద్ధతిలో ఇటువంటి కాడ బ్యారేజ్ కట్టాలని ఉంది 40 డిగ్రీస్లో, కానీ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు కట్టలే. అంటే ఒక ప్రత్యేకమైన డిజైన్ని తీసుకురావాలి, ప్రత్యేకంగా ఇంజనీర్లను తీసుకురావాలి, అది ప్రయోగం అవుతుంది, అది నిలబడుతుందో లేదో తెలియదు. ఇన్ని ఇబ్బందులు అవరోధాలు ఎందుకు? కింద నీళ్లు ఉన్నాయని చెప్తున్నది, 240 మనకు 264 టీఎంసీల వాటర్ 284 టీఎంసీల వాటర్ అవైలబుల్ ఉందని సిడబ్ల్యూసీ చెప్పింది. అక్కడ నుంచి తెచ్చుకోక మనకి ఇబ్బంది ఏంది? తుమ్మిడేటి దగ్గర ప్రాణాయితుంది, కాళేశ్వరం దగ్గర ప్రాణాయితుంది, బట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఈ గడ్చిరోలు జిల్లా నుంచి, సిరివంచ ప్రాంతం నుంచి, ఇటు ఆదిలాబాద్ నుంచి అనేక వాగులు వచ్చి కలుస్తాయి. కలవడం వల్ల ఇక్కడ నీళ్ళు ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ మానేరు కూడా, ఉత్తర తెలంగాణ నుంచి ప్రవహించే మానేరు కూడా తర్వాతనే కలుస్తుంది కదా. ఇవన్నిటి వల్ల మనకి ఇంకో 100 టీఎంసీలు ఎక్కువ దొరుకుతున్నాయి అక్కడ. అందుకని కేసీఆర్ అష్యూర్డ్ సోర్స్ అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ తుమ్మిడేటి దగ్గర అతి కష్టం మీద ఇవన్నీ అధిగమించి కట్టినా కూడా చాలా ప్రజాదానం వృధా అవుతుంది. ఆల్రెడీ వార్ధా దగ్గర బ్యారేజ్ కోసం సిడబ్ల్యూసీ దగ్గర పెండింగ్ ఉంది, అవన్నీ తెచ్చు. అంటే విజ్ఞత అనిపించుకోవాలి. కేవలం కేసీఆర్ను బ్లేమ్ చేయడం కోసం అంటే ఎన్నన్నా మాట్లాడచ్చు, కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలనుకున్నప్పుడు నిపుణులతో కూర్చొని ఈ విషయాలన్నీ ఆయన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆయనను బ్లేమ్ చేయదలుచుకోలేదు, అవగాహన లోపం ఉంది. ఎవరికి సంపూర్ణ అవగాహన ఉండదు, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన సర్వజ్ఞుడు అవుతాడు ఆయన కాడు కదా, కాబట్టి ఆయన తెలుసుకోవాలి, ఇంజనీర్లతో కూర్చోవాలి, మాట్లాడాలి,
ఎందుకు సాధ్యం కాదు? పర్మిషన్ ఇస్తే ఎందుకు మనం ఆడ కట్టకూడదు? నీళ్ళ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేయాలి? కాళేశ్వరం మొత్తానికి ఒక గుండెకాయ లాంటి మేడిగడ్డను కాపాడుకుంటే వచ్చే ప్రయోజనం ఏంది? పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఏమన్నా మాట్లాడుకోండి, బట్ తర్వాత మాత్రం మేడిగడ్డను కాపాడుకోవడం తప్ప వేరే దారి అస్సలే లేదు, ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు మనకు. పైన నీళ్ళు లేవు కాబట్టి కాళేశ్వరమే ఏకైక దిక్కు. ఇంకా ఇందులో ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎన్నికల దాకా ఏమైనా మాట్లాడుకోవచ్చు, కేవలం ఎన్నికలే ఏజెండాగా చూడాలా, లేకుంటే అక్కడ ప్రజలు ఉన్నారు, పొలాలు ఉన్నాయి, తాగునీరు కావచ్చు, సాగునీరు, వీటన్నిటికీ ఒక ఆల్టర్నేట్గా చేయాలి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఏం జరగాలి? మంచి సలహా ఇచ్చారు, అడిగే ప్రశ్న అడిగారు. వాస్తవంగా రాజకీయంగా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఏమన్నా వాగ్వివాదాలు మాట్లాడుకోవచ్చు, ఆరోపణలు నిందలు ఏమన్నా చేసుకోవచ్చు, కానీ రైతులను బలిపెట్టొద్దమ్మా. ఇవాళ పొలాలు నాట్లేసుకున్నారు, ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు అలవాటు చేశారు. వర్షాకాలంలోనే చెరువులన్నీ నింపడము, అవి రబీ పంటలకు, యాసంగి పంటలు అంటారు తెలంగాణలో, యాసంగి పంటలకు ఆ చెరువుల నుంచి నీళ్ళు ఇవ్వడము, వాగుల నుంచి ఇవ్వడము, వాగులలో చెరువులలో నీళ్లు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరగడము, బోర్లలో సమృద్ధిగా ఉండడము, ఇట్లాంటివన్నీ ఆయన చేశాడు. ఈసారి అది జరగలేదు, ఎలక్షన్ల వేడి వాడి మేడిగడ్డది ఇవన్నిటి వల్ల జరగలేదు. ఇప్పటికైనా ఒక 15 రోజుల నుంచి 4 రోజుల లోపల కాఫర్ డ్యామ్ కట్టుకొని చిన్నదే కట్టాలి, గోదావరి మొత్తం అడ్డంగా కట్టాల్సిన అవసరం లేదు, మేడిగడ్డలాగా 1.6 కిలోమీటర్స్ అక్కర్లేదు. నీళ్ళను డైవర్ట్ చేయడానికి చిన్న కాఫర్ డ్యామ్ కడతారు. ఇప్పుడు ఎట్లయితే ఆ పియర్స్ దగ్గరికి నీళ్లు పోకుండా ఎట్లయితే కడుతున్నారో అట్లా ఒక చిన్న కాఫర్ డ్యామ్ కట్టి, ఆ కన్నెపల్లి పంప్ హౌస్ అనేది కాళేశ్వరం దగ్గర ఉంటుంది, మేడిగడ్డ కాళేశ్వరానికి 20 కిలోమీటర్ల పైన ఉంటుంది డిస్టెన్స్, ఒక 5-10 కిలోమీటర్ల పైన కనుక చిన్న కట్ట కట్టుకుంటే కాఫర్ డ్యామ్, ఆ నీళ్ళు ఆగుతాయి. ఆ నీళ్ళతోని 11 పంపులు ఎత్తిపోసుకోకపోయినా ఆ నీళ్ళ యొక్క పరిమాణం ఎంత ఉంటుందో చూసి ఆ మేరకు వచ్చిన నీళ్ళను వచ్చినట్టు కనుక 1 పంపు 2 పంపులో 3 పంపులో వాటితో ఎక్కడ పొలాలు ఎండుతున్నాయో అక్కడికి సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది. అయితే వాళ్ళకు అనుమానం ఏంటంటే అన్నారం పాడైతుంది, సుందిల్ల పాడైతుంది, రేపు నీళ్లు నింపితే అదేమన్నా అవుతుందేమో, మొన్న డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నీళ్ళను ఖాళీ చేయమన్నారు. అన్నారంలో ఒక 3-4 టీఎంసీలో నీళ్లు ఉండే, ఖాళీ చేయమన్నప్పుడు పాజిటివ్ ఆలోచించేవాడు కేసీఆర్ ఉంటే ఏం చేసేవాడు తెలుసా? ఖాళీ చేయమన్నారు కదా, పంపింగ్ చేసేవాడు పైకి, పంపింగ్ చేసినా ఖాళీ అయింది కదా. అవును, పంపింగ్ చేస్తే ఏం లాభం జరిగేది? ఈ 4 టీఎంసీలు ఎల్ఎండిలో మా మిడ్మానేర్లో ఉండేది, పంటలు ఎండిపోకుండా కాపాడుకునేవాడు. రేవంత్ రెడ్డికి ఆలోచన లేదు, ఆ తపన లేదు, ఎవరి సలహాలు అడగలే, డ్యామేజ్ అయిన మేడిగడ్డ దిక్కు వదులమని చెప్పాడు. అంటే రేపు ఈ నీళ్ళ వల్ల మేడిగడ్డ ఇంకేమైనా డ్యామేజ్ అయితే అది కూడా కేసీఆర్ ఖాతాలో వేయొచ్చని, అంటే ఒకటి నీళ్లను వృధాగా సముద్రంలోకి పంపాడు, రెండవది పొలాలు కాపాడుకోవడానికి వచ్చిన మంచి అవకాశాన్ని ఉపయోగించుకోలేదు, మేడిగడ్డ డ్యామేజ్ కావాలని కోరుకున్నాడు. అంటే ఎవరైనా పాలకులు ప్రజలను బలిపెట్టే విధంగా వాళ్ళ రాజకీయ తగువులను పెంచుకోవద్దు. మీకు మీరు ఎన్నన్నా కొట్టుకొని తిట్టుకోండి, ప్రజలకు అనవసరం అది, కానీ ప్రజల విషయంలో మాత్రం వాళ్ళని బలిపశువులను చేయొద్దు. అది జరిగింది ఆ ప్రయత్నం. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అభినందిస్తాను, ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి బహుశా మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం పోయిన తర్వాత వాళ్ళు చేసిన విమర్శలు కావచ్చు, ఆ పర్యటనలో వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, ప్రజలను కొద్దిగా కన్విన్స్ చేసేటట్టు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వం దిగొచ్చింది. 4 నెలల దాకా మేము ముట్టము, పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే అన్నవాళ్ళు వెంటనే సమీక్షలు జరిపి మధ్యంతర రిపోర్ట్ అడిగి ఇప్పుడు ఎక్కడెక్కడ కాళేశ్వరం నీళ్ళ ద్వారా అంటే ఎంత డబ్బు ఖర్చు పెడితే ఎంత ఎక్కువ కొత్త ఆయకట్టు నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఇప్పుడు చేయాల్సిన పనులేంటి, ఫోకస్ చేయాల్సినవి, వీటన్నిటి మీద వెంటనే నాకు రిపోర్ట్ ఇవ్వండి అని అన్నాడు. అంటే కదిలింది ప్రభుత్వం, అది వెల్కమ్ చేయాలి మనం. ఇవి ఎన్ని తిట్టుకున్నా ఎంత బ్లేమ్ చేసుకున్నా పనులు జరగాలనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆకాంక్ష, నేను ఆయన అభినందిస్తాను. ఒక పాజిటివ్ మూవ్, పాజిటివ్ మూవ్, దీన్ని కంటిన్యూ చేయాలి. సరే బీఆర్ఎస్ వాళ్ళు అనుకోవచ్చు అది మా గెలిపే, మేము మేడిగడ్డ పోయినాం కాబట్టి దిగొచ్చిండ్లు, కేఆర్ఎంబీకి మేము గొడవ చేశాం కాబట్టే వాళ్ళు ఫైల్ ఇవ్వలేదు అసెంబ్లీ తీర్మానం, ఏమన్నా అనుకోనియండి. ఒక ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తిగా అవి మనకు అనవసరం, ప్రజలకు మేలు జరగాలి, ప్రాజెక్టులు నిలబడాలి ఇవి. కాకపోతే కాళేశ్వరం మీద ఇంకా కొన్ని ఆరోపణలు ఇది వయబుల్ కాదు అని, ఎందుకంటే 1 రూపాయి ఖర్చు పెడితే రిటర్న్ వస్తుంది మనకు 52 పైసలు అనేది, విద్యుత్ ఖర్చు విపరీతంగా ఉంది అనేది. ఇక్కడ ఏం జరిగిందమ్మా, కాగ్ అనేది ఏదైతే ఉన్నదో వాళ్ళు ప్రతి దానిలో లాభ నష్టాలే చూస్తారు, వాళ్ళ పనింది లెక్కలు చేయడమే కదా, అకౌంటెంట్ జనరల్ ఎంత పెడితే ఎంత వస్తుంది, ఎంత పెడితే ఎంత వస్తుంది,
అయితే ఇలా చాలా చిక్కులు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులల్లో ఈ లాభ నష్టాలు చూడవద్దు. ఎందుకంటే వేరే మార్గం లేక గత్యంతరం లేక మనం ఈ లిఫ్టులు పెట్టుకుంటున్నాం. సాగునీటి ప్రాజెక్టులకు వచ్చిన వయబిలిటీ లిఫ్ట్లకు రాదు. అట్లని చెప్పి కాళేశ్వరం వయబుల్ కాదు అని చెప్పడానికి లేదు. కాగ్ రిపోర్ట్లో కొన్ని పొరపాట్లు వాళ్ళు అంటే పూర్తిగా అంచనాకు రాక, అన్ని పరిశీలించక, సంబంధిత వ్యక్తులతో నిపుణులతో మాట్లాడక రికార్డు బట్టి వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు, ఇది 0.52 అని. అంటే రూపాయి పెడితే 52 పైసలు. ఇప్పటికి ఐజాన్ టుడే ఈ ఇదే డిపార్ట్మెంట్ కాగ్ ఇచ్చిన ఈ ప్రతి విమర్శకు ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది తయారు చేసి కాగ్కు రిప్లై ఇచ్చింది. ఆ రిప్లైల ప్రకారమే నేను మాట్లాడతా. 51 పైస రిటర్న్ ఉంటుందమ్మా. 1 రూపాయి ఖర్చు పెడితే 51 పైస రిటర్న్ ఉంటుంది. అయితే కాగ్ తీసుకున్నది ఏంటి అంటే అప్పటి రేట్లు పరిగణలోకి తీసుకున్నారు. 2015 డిపిఆర్ అది. కేసీఆర్ గారు కాళేశ్వరం రిపోర్ట్ ఇచ్చింది 16లో అక్కడ మెన్షన్ చేసిన ధాన్యం ధరలు 14-15 సంవత్సరాలది. క్రాప్ సీజన్ అండ్ క్రాప్ రిపోర్ట్ అయితే ఆనాటి ధరలకును 2023-24 నాటి ధరలకు తేడా ఉందా లేదా? మరి ఇవాళ ధరలం కదా వాళ్ళు అంచనా వేయాల్సింది. ధరలు అంటే ఆదాయం, అది కాళేశ్వరం ద్వారా రైతులకు వచ్చే ఆదాయం. పాత ధరలను తీసుకోవడం వల్ల ఆదాయాన్ని తగ్గించారు. తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 3 రూపాయలు పర్ యూనిట్ అని లెక్క కట్టారు. అదృష్టవశాత్తు 2 రూపాయల 50 పైసలకే పర్ యూనిట్ చొప్పున సోలార్ కంపెనీస్ అగ్రిమెంట్ చేసుకున్నాయి గవర్నమెంట్తో. అంటే అందులో మెన్షన్ చేసిన దానికంటే 50 పైసలు తగ్గినాయి. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా యూనిట్కి 6 రూపాయలు లెక్క కట్టారు. యూనిట్కి 6 రూపాయలు లెక్క కట్టి 10,000 కోట్లు అయితే అని చూపెట్టారు. అంటే ఖర్చు పెంచుకుంటాం ఏంది కాగు. ఇంకా దారుణం ఏంటంటే కాళేశ్వరం కోసం చేసిన అప్పులు వడ్డీలు, ఆ వడ్డీలన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కలిపారు. ఇది సాంప్రదాయానికి విరుద్ధం. ఇవన్నీ కలపడం వల్ల 121 వేల కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్టుకు 147 వేలు అని చూపెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిప్లైలో ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన రిప్లైలో ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇది 121 వేల కోట్లే, 147 వేల కోట్లు కాదు అన్నారు. సో ఇట్లా మనకేంటంటే ఈ కరెంటు బిల్లుల విషయంలో కూడా వాస్తవంగా అన్ని పంపులు అంటే 21 పంపింగ్ స్టేషన్స్లలో ఉన్న 297-196 పంపులు ఉంటాయి మొత్తం, అన్నీ ఒకటేసారి సైమల్టేనియస్గా పనిచేసినా కూడా రన్ అయినా కూడా 10,000 కోట్లు కాదు. వాళ్ళు ఇచ్చిన 3 రూపాయలతో చేస్తే కూడా 3 రూపాయలకు ఒక యూనిట్ చొప్పున చేస్తే కూడా 4,900 మెగావాట్స్ అనుకోండి, అది వరకు 4,600 మెగావాట్లు అని అనుకున్నారు. 4,900 మెగావాట్లకి 13,000 మిలియన్ యూనిట్స్ ఏవైతే లెక్క కట్టారో దానికి అయ్యే ఖర్చు ఏంటంటే 4-5 వేల కోట్ల కంటే ఎక్కువ ఉండదు. కాగ్ మాత్రం 10,000 కోట్లు అని చెప్పేసింది. కాబట్టి ఖర్చు ఏమో ఎక్కువ చూపెట్టింది, అనవసరమైన వడ్డీలను అందులో కలిపింది, రైతులకు వచ్చే ఆదాయాన్ని తక్కువ చూపెట్టింది. చూపెట్టి ఏమంటుంది అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో తప్పు అంటుంది. కరెక్ట్ పద్ధతిలో కనుక కాస్ట్ బెనిఫిట్ రేషియో గవర్నమెంట్ ఇచ్చిన రికార్డ్ ప్రకారంగా, ఇప్పుడు అదే మనం బేస్ చేసుకోవాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టే బేస్ చేసుకున్నట్టయితే కాస్ట్ బెనిఫిట్ రేషియో 1 రూపాయికి 1.52 రూపాయలు. నేను వేరే రికార్డ్ బేస్ చేసుకోవట్లేదు. పర్ఫార్మెన్స్ రిపోర్టు అది కాగ్ ఇచ్చిన దానికి రిప్లై, మన ప్రభుత్వం ఇచ్చిన రిప్లై. కాగ్ రిపోర్టు మొన్నటి ఈ ప్రభుత్వానికి ఇచ్చింది కదా, మొన్న అసెంబ్లీ సమావేశాలు. కాబట్టి లేటెస్ట్ రిపోర్ట్ నేను చెప్తున్నాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకోసారి ఆ మాట అనద్దు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఏమో 1.52 రూపాయలు అంటే 1.52 రూపాయలే అవుతుందని చెప్పి అనకూడదు కదా. అవును. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఆయన విత్డ్రా చేసుకోవాలి. రెండవది ఏంటంటే ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో కానీ కరెంటు కానీ, కరెంటు విషయంలో ఒక మాట చెప్తాను. ఎందుకు 10,000 కోట్లు కాదు అని అంటే, ఒకటేమో 2 రూపాయల 50 పైసలకు యూనిట్ దొరుకుతున్నది, వాళ్ళు 6 రూపాయలు లెక్క కట్టారు. అంటే డబల్కి డబల్, అంటే దాన్ని ఆ పర్సంటేజ్ ప్రకారం డివైడ్ చేస్తే 4-5 వేల కోట్లు కూడా కాదు. కానీ ఇంకొకటి కూడా చెప్తాను, అన్నీ పంపులు ఒకటేసారి నడవవు. ఇప్పుడు ఎల్ఎండిలో మనము నింపుకున్నాం, నింపుకున్న తర్వాత మళ్ళీ మనము ఎల్ఎండి అంటే గ్రావిటీతో వస్తాయి, మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ లేదా కొండపోచమ్మ సాగర్కు ఆల్రెడీ నింపుకున్నాం మనం. నింపుకున్న తర్వాత
మిగతా మిడ్మానే డ్యాంలో నీళ్లు తగ్గినాయి, ఎల్ఎండిలో నీళ్లు తగ్గినాయి అనుకుందాం, ఎల్లంపల్లిలో నీళ్లు తగ్గినాయి అనుకుందాం. మనకి ఏ ఏ పంపులు పనిచేస్తాయి? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, తర్వాత ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్, 6th ప్యాకేజ్, 8th ప్యాకేజ్ అంటారు. ఇవి పనిచేస్తే డైరెక్ట్ ఫ్లడ్ ఫ్లో కెనాల్లో పోస్తారు. అక్కడి నుంచి వచ్చేసి మిడ్మానేర్లో పోతాయి. మిడ్మానేర్ నుంచి గ్రావిటీతోని డైరెక్ట్ ఎల్ఎండికి వస్తాయి, కాకతీయ కాలువకు వస్తాయి. అక్కడి నుంచి డైరెక్ట్ గ్రావిటీతోని శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్కి వెళ్తాయి. ఇక్కడ ఎన్ని స్టేజీలలో పంపులు పనిచేసినాయంటే ఆ గాయత్రి, నందిమేడారం ప్లస్ అన్నారం, సుందిల్ల, ఇది మేడిగడ్డ, అంటే కేవలం 5 ప్యాకేజీలలో మాత్రమే, అంటే మొత్తం 21 పంపింగ్ స్టేషన్లలో కేవలం 5 పంపింగ్ స్టేషన్లలో మాత్రమే పనిచేస్తాయి. అంటే ఈ 5 ఇట్లా పనిచేయడం వల్ల శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్లో ఉన్న 440,000 ఎకరాలు, కాకతీయ కెనాల్కున్న శ్రీరామ్ సాగర్ ఫస్ట్ ఫేజ్ 500,000 ఎకరాల దాకా ఉంటుంది ఆ ఎల్ఎండి కింద. వీటన్నిటి గ్రావిటీతోనే కదమ్మా, కేవలం ఈ 5 స్టేజీలలో పనిచేస్తేనే అక్కడ దాకా వెళ్తానే కదా నీళ్ళు. కాబట్టి ఒకేసారి అన్ని దిక్కులకు నీళ్లు పంపింగ్ చేయరు, ఒకేసారి అన్ని దిక్కులకు నీళ్లు నింపరు. ఇవన్నీ క్యాలిక్యులేషన్ కోసం రాసి పెట్టుకుంటారు రిపోర్ట్లో. కానీ ఎట్ ఏ టైం, ఇప్పుడు ఒక ఇంట్లో మీరు ఉంటారమ్మా, ఒక 10 బెడ్రూమ్లు ఉన్నాయి, 10 బెడ్రూమ్లలో లైట్లు ఉంటాయి, అన్నీ ఒకసారి వేస్తే ఎంత బర్డెన్ పడుతుందో దాన్ని బట్టి మీరు 3 ఫేజో తర్వాత మీటర్లో కెపాసిటీయో ఇవన్నీ మీరు పెట్టుకుంటారు. కానీ మీరు మీరిద్దరే ఉన్నారు, అవసరం లేదు కదా, మీరేం చేస్తారు, ఒకటే బెడ్రూమ్లో మీ ముందు హాల్లో మీ కిచెన్లో లైట్స్ వేసుకుంటారు, అన్ని రూముల్లో ఏసీ లాన్ చేయరు కదా. సేమ్ కాళేశ్వరం కూడా అట్లనే అన్నీ కూడా పెట్టుకుంటారమ్మా, స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసం. ఒకవేళ అతి తీవ్రమైన కరువు వచ్చింది, 2-3 సంవత్సరాల దాకా మనకు నీళ్ళు వచ్చా వర్షాలు పడలేదు, అటువంటప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పి అంత సిస్టమ్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు 3rd TMC అని పెట్టుకున్నారు, 3rd ఎక్స్ట్రా TMC. ఇప్పుడు ఈ పంపింగ్ స్టేషన్స్ అన్నిటి కెపాసిటీ పెంచారు. పంపింగ్ స్టేషన్స్ అన్నీ 3rd TMC ఒకటేసారి ఎత్తిపోసుకోవాల్సిన అవసరం ఉండదు. పైనుంచి వరదలు వస్తున్నాయి, శ్రీరామ్ సాగర్ నిండింది, అసలు ఏ పంపు కూడా ఆన్ చేయరు కదా, నీళ్ళే కిందకు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అంటే ఇటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా సంవత్సరానికి 10,000 కోట్లు వస్తుంది. తర్వాత ఈ పంపుల లెక్క కూడా ఎట్లా చేస్తారంటే మొత్తం సంవత్సరం అంతా ఈ పంపులు నడుస్తాయా, 120 రోజులు ఆ పంపులు నడిచే కాలం, దాని వరకే దాన్ని కౌంట్లోకి తీసుకోవాలి. జనానికి అవగాహన లేదు కాబట్టి కొంతమంది దుర్బుద్ధితోని బ్లేమ్ చేయడానికి ఈ రకమైన కన్ఫ్యూజన్ అంతా కూడా క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు. అటువంటి ప్రమాదం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే బోర్లన్నీ ఆ టైంలో ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. కాల్వల ద్వారా నీళ్ళు వస్తుంటే 11 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి ఈ ఆయకట్ లోపల, వాటిలల్లో వాడే కరెంట్ అంతా కూడా ఆదా అవుతుంది. ఆ ఆదాయ కరెంటు దీనికి ఉపయోగపడుతుందని అనుకోవచ్చు, ఎందుకంటే దానికేమి ఫ్రీ కరెంట్ కదా రైతులకు, మనం వాళ్ళు బోర్లు ఆన్ చేసుకుంటే ఫ్రీగా ఇవ్వాలి కదా, అక్కడ ఫ్రీగా ఇచ్చే బదులు ఇక్కడ ఇస్తున్నాం అని అనుకోవచ్చు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకోటి రాత్రిపూట 10 గంటల నుంచి పొద్దున 6 గంటల దాకా పవర్ అవసరం ఉండదు. ఈ ఇండస్ట్రీస్లలో ఏమైనా భారీ పరిశ్రమలు 3 షిఫ్ట్లలో నడిచేటి నాట్ ఈవెన్ 5% కూడా లేవు మన తెలంగాణలో. వాటికి మాత్రమే 3వ షిఫ్ట్ కరెంట్ అవసరం. అందరం లైట్లు బంద్ చేసుకుంటాం మధ్య 10 తర్వాత. కానీ కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలు రామగుండం కానీ, పాల్వంచ కానీ, థర్మల్ పవర్ స్టేషన్స్, కొత్తగూడెం కానీ, భూపాలపల్లి కానీ, పాల్వంచ, ఇవన్నీ కూడా 24 గంటలు పవర్ జనరేట్ చేస్తూనే ఉంటాయి. మీరు వాడకపోతే ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. ఆ ఎవాపరేట్ అయ్యే పవర్నే జాగ్రత్తగా ఈ నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి వాడుకోవచ్చు కదా, అప్పుడు కరెంట్ బిల్లు ఎందుకు వస్తాయి. ఇటువంటివన్నీ చర్చ ప్రజల్లోకి వెళ్ళిపోవాలమ్మా, వెళ్ళిపోతే వాళ్ళకి అర్థమవుతుంది కరెంటు బిల్లులు అంత మనం భయపడాల్సినంత అవసరం లేదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ కూడా, అవినీతి బాగా జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లలో అస్త్రమే అది కదా కాంగ్రెస్ చేసింది. నేను ఒకటి చెప్తున్నాను, ప్రజలు నమ్మిల్లమ్మ. ప్రజలు ఎందుకు నమ్మిల్లు అంటే, ఒకవేళ బీఆర్ఎస్ నాయకులు మేము నిజాయితీ పర్లం, మేము అవినీతి పర్లం కాదు అని వాళ్ళు అనుకున్నట్టయితే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఉండే గృహాలు ఇవన్నీ కూడా సడన్గా మారిపోయినాయి కదా. 9.5 ఏళ్ళ ముందు ఏముండే, 9.5 ఏళ్ళల్లో ఎంత డెవలప్మెంట్ జరిగింది వాళ్ళల్లో, ఇవి కనిపెడతారు కదా ప్రజలు.
తెలంగాణ రాష్ట్రం ఎంత డెవలప్ చేశామని చెప్పినప్పటికీ ఇండివిజువల్గా మీరు ఎలా డెవలప్ అయ్యారు అది కాదని నేను సత్యం. సరే నేను ఒకటి అంటాను, వాళ్ళకి ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత వ్యాపారాలు ఉన్నాయి. రేపు చూపెట్టడానికి అసెంబ్లీలో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు ఆస్తి అఫిడవిట్లో ఉంటుంది, ఎందుకు పెంచుకున్నాం, ఎట్లా పెరిగినాయి అనేది వాళ్ళు చూపెట్టుకోవచ్చు. కానీ ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల్లో ఒక చీలుడి అంటే బైంసులుడి అంటారు, అంటే గద్దెగిరింది అంటే ఎద్దెగిరింది అనేది ప్రచారం అవుతుంది. కాబట్టి ఆ అపవాదుకు తగ్గట్టుగా వాళ్ళ వ్యవహార శైలి కనబడ్డది. ఫామ్ హౌస్లే కావచ్చు, ఇన్లే కావచ్చు, ఆ హెలికాప్టర్ల పర్యటనలే కావచ్చు. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో ఇంత విరివిగా ఎటుపోయినా కూడా హెలికాప్టర్లను, ఒక్కోసారి 3 హెలికాప్టర్లు, తర్వాత విమానం కొంటున్నాం అనే ప్రచారం, కొన్నది లేదు ఏం లేదు, విమానం కొన్నాం కొంటున్నాం అనేది ప్రచారం, పత్రికల్లో వచ్చే వార్తలను ఖండించకపోవడం, ప్రతిదానికి హెలికాప్టర్లు వేసుకొని పోవడం, ప్రైవేట్ వాటికి హెలికాప్టర్లు, తర్వాత స్పెషల్ ఫ్లైట్లు, అమెరికాలో పోతే స్పెషల్ ఫ్లైట్లు, చైనా పోతే స్పెషల్ ఫ్లైట్లు, ఈ ఆడంబర జీవితం అనేది తెలంగాణ ప్రజలు ఇష్టపడేది కాదు, అనుభవంలోకి వచ్చింది కూడా కాదు. వీటన్నిటి వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే కాళేశ్వరంలో బాగా తిన్నాడు. అంటే ఎంత ఘోరమైన ప్రచారం అంటే ఇది ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు. గోబెల్స్ కూడా సిగ్గుపడే ప్రచారం జరిగింది ఇక్కడ. ఏంటంటే ఎలక్షన్ల నాటికి రాహుల్ గాంధీ స్టేజ్ మీద నుంచి 100,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగిందని చెప్పే నాటికి 90,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. అంటే ప్రాజెక్టు మీదనే 90,000 కోట్లు ఖర్చు కాలేదు. అటువంటప్పుడు 100,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? ఐజాంటుడు ఇప్పుడు మనం మాట్లాడుకునే నాటికి కూడా 93,000 కోట్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు చెప్పాడు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 97,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు అని. ఆయనే చెప్తున్నాడు కదా, మరి 100,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో ఎట్లా జరుగుతుంది? పోనీ అవినీతి జరిగిందనేది ప్రజలు నమ్ముతున్నారు. బీఆర్ఎస్ మెయిన్ బలహీనత ఏంటంటే అసలు వాళ్ళు చేసినవి చెప్పుకోలేకపోవడం. కాళేశ్వరంలో వాస్తవంగా చెప్పాలంటే ఒక ఇరిగేషన్ నిపుణునిగా కేసీఆర్ గారు చాలా డబ్బు ఆదా చేశాడమ్మ, అన్నెసరీగా పోయే డబ్బును ఆదా చేశాడు. అక్కడ అవినీతి ట్రెడిషనల్గా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కాళేశ్వరం దాకా కూడా పర్సంటేజ్లు ఉంటాయి ఎవరెవరికి ఎంత ఇవ్వాలని. అంతకు భిన్నంగా ఏమి అవినీతి జరగలేదు, అర్థం చేసుకుంటారు ప్రజలు, ఇంతకంటే చెప్పలేను నేను. అబ్నార్మల్ అవినీతి కాళేశ్వరంలో జరగలేదు. ట్రెడిషనల్గా ఎంత జరుగుతూ వచ్చిందో అంత జరగవచ్చు అది. ఇక్కడ జరిగింది ఏంది అంటే ఎందుకు పెరిగింది మరి అంచనా వ్యయం? 40,000 కోట్లు ఉండే 2010లో 40,000 కోట్ల నుంచి 2016లో కాళేశ్వరం ప్రాజెక్ట్ డిపిఆర్ సమర్పించినప్పుడు 80,000 కోట్లు చేశారు. 6 సంవత్సరాలలో ఎందుకు 80,000 కోట్లు అయింది? అందరిలాగా నేను చెప్పా, ఎందుకంటే 2007లో కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారు సబ్మిట్ చేసినప్పుడు 17,800 కోట్లతో ఇచ్చాడు, కేవలం 19 నెలల్లోనే 38,000 కోట్లకు పెంచాడు. అంటే 2 సంవత్సరాల డబుల్ అయినప్పుడు 6 నెలల డబల్ కాదా అని చెప్పి నేను మాట్లాడా. వాస్తవంగా ఎందుకు పెరిగిందో నేను చెప్తా. ఒకవేళ కేసీఆర్ గారు కనుక లాజిక్ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు 2 నెలలకే డబల్ చేశాడు, నేను 6 నెలలకు డబల్ చేశాను అని చెప్పి అదే ప్రాజెక్టు నేను 16,40,000కు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టునే 80,000తో కట్టడానికి కారణం కాస్ట్ పెరిగిందని చెప్పొచ్చు. కానీ ఆయన చెప్పలే అట్లా. ఎన్ని అడిషన్స్ అయినాయో చెప్తాను మీకు నేను. నంబర్ 1 ఏంటంటే 14 టీఎంసీల రిజర్వాయర్లనే 16 టీఎంసీలు అనుకోండి, అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది 16 టీఎంసీల రిజర్వాయర్లు సరిపోదని చెప్పి కేంద్ర జలసంఘం చెప్పిన తర్వాత సిడబ్ల్యూసీ 147 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. 141 టీఎంసీల రిజర్వాయర్లకు ఒక గంధమల్ల రిజర్వాయర్ అనేది 9 టీఎంసీల ఉంటుంది, 130 టీఎంసీలకు సరిపోను స్టోరేజ్ ఆల్రెడీ వచ్చేసింది. అంటే 16-17 టీఎంసీలకు ఎంత ఖర్చు అవుతుంది రిజర్వాయర్లకు, దానికి 8-9 రెట్లు కెపాసిటీ ఉన్న దానికి ఎంత ఖర్చు అవుతుంది? కాబట్టి ఇది మేజర్గా పెరిగిందమ్మా ఈ ల్యాండ్ అక్విజిషన్స్. ఇప్పుడు మల్లన్నసాగర్ ల్యాండ్ అక్విజిషన్ అప్పుడు ఎంత గొడవలు అయినాయో మనం చూసాం. అయితే ఇక్కడ అందరికి తెలియాల్సింది ఒకటి ఉందమ్మా, అప్పుడు ఏం చేశారంటే 55,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాలనుకున్నారు. అనుకొని ఏం చేశారంటే ఎకరానికి 2 లక్షల రూపాయలు ఎక్కువ కట్టారు. ఎకరానికి 2 లక్షల రూపాయలకి ఏ రైతాన్ని ఒప్పుకుంటాడు? తెలంగాణ వచ్చినాక 1-2 ఇయర్స్ లోపలనే విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఎంత ఇవ్వాల్సి వచ్చిందంటే
మినిమం 6 లక్షలు, మ్యాక్సిమం 12 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. 12 లక్షలు ఇస్తారంటే కూడా అది వాళ్ళకి సరిపోదని చెప్పి రేవంత్ రెడ్డి కోదండరాం పోయి ధర్నాలు చేసిన సందర్భం మనం చూసాం. వాళ్ళు చేసిన తప్పని నేను అన్నా. రైతులకు ఇంకా బెనిఫిట్ కావాలి, ఎందుకంటే కళ్ళ ముందు ప్రైవేటు వ్యక్తులు వచ్చి 20 లక్షలకు 30 లక్షలకు ఎకరం కొంటా ఉంటే గవర్నమెంట్ 12 లక్షలు ఇచ్చినా 6 లక్షలు ఇచ్చినా ఆ తప్పు అని చెప్పి అన్నది నేను దాన్ని వ్యతిరేకించాను. ప్రజల కోసం వాళ్ళు ఆ రోజు కొట్లాడిళ్ళు, గవర్నమెంట్ తను చేయగలిగినంత చేసింది. కోర్టులకు పోయిన్లు, పిటిషన్లు వేసిండ్లు, అది వాళ్ళ హక్కు. అది ఆ హక్కును ప్రతిపక్షాలుగా వాళ్ళు బలపరిచినాయి. బట్ మీకు తెలుసు, అక్కడ 12 లక్షలు ఇస్తానంటేనే మీరు అడ్డుపడ్డారు. అంటే ఎంత పెరిగిందో మీకు తెలిసి 2 లక్షలు అక్కడ రికార్డులో కనబడుతుంది. అంటే 40,000 కోట్ల ప్రాజెక్టులో ఎకరానికి 2 లక్షలు పెడితే మీరే 12 లక్షలు సరిపోవు అన్నారు. అంటే ఎంత పెరిగింది? 55,000 ఎకరాలు చొప్పున ఎంత పెరిగింది? ఇది ఇది పెరుగుదలలో ఒక పాయింట్ అమ్మ. రెండవది, అంతకుముందు ఏం చేశారంటే 1.67 TMC లిఫ్ట్ చేయడానికి సరిపోయే వ్యవస్థనే రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏం చేశారు, 3 TMCలకు సరిపోయే విధంగా సిస్టమ్నంతా కూడా రీడిజైన్ చేశారు. అంటే ప్రతి దగ్గర కాలువల సైజు పెరుగుతుంది, పంపుల సైజు పెరుగుతుంది, పంపుల నంబర్ పెరుగుతుంది, రిజర్వాయర్ల కెపాసిటీని బట్టి పెరుగుతుంది. ఇవన్నీ ఒక 1.67 బదులు 3 TMC అంటే ఆల్మోస్ట్ 80% ఇంక్రీజ్ అయినట్టే కదా ఎక్స్ట్రా. 1.67 నుంచి 3 TMC, ఇది ఎవరు పరిగణనలోకి తీసుకోవట్లేదు, ఎవరు తెలియని కూడా తెలియదు విషయం. తర్వాత మిడ్ మార్నేర్ నుంచి కొండపోచమ్మ సాగర్కి అదివరకు కెపాసిటీ లేదని చెప్పి, అంటే రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ కానీ, ఈ కొండపోచమ్మ కానీ, ఇవన్నీ 1 TMC 1.5 TMC, కొండపోచమ్మ సాగర్ 5 TMC ఇట్లే ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, ఒక్క మలన సాగరే 50 TMC చేశారు. 1.5 TMC ఉన్నదాన్ని 50, అప్పుడు ఏం చేశారు, less than 1 TMC కంచి లిఫ్ట్ చేస్తే చాలు, అప్పుడున్న 1.5 TMC చెరువులకు సరిపోతాయని అనుకున్నారు. ఇప్పుడు ఏం చేశారు, అడిషనల్గా ఇంకొక టీఎంసీ లిఫ్ట్ చేయడానికి అని చెప్పి మళ్ళీ ప్యారలల్ ఏర్పాట్లు చేశారు. మళ్ళీ టన్నెల్స్, మళ్ళీ పైప్ లైన్లు, మళ్ళీ పంపింగ్ స్టేషన్స్. ఇదే ఎక్స్ట్రా ఖర్చు, ల్యాండ్ అక్విజిషన్ ఎక్స్ట్రా ఖర్చు, కరెంటు ఎక్స్ట్రా ఖర్చు. తర్వాత ఈ పంపులు పెరిగినాయి, బాహుబలి పంపులు అదివరకు 5 పెట్టారు అక్కడ నందిమేడారం గాయత్రి, వాటి కెపాసిటీ తక్కువ ఉండే. ఇప్పుడు ఏం చేశారు, 139 MW ప్లస్ 7 పంపులు పెట్టారు. అన్ని దిక్కులో కూడా 3 TMCలు ఎత్తిపోసడానికి అరేంజ్మెంట్ చేశారు. దీని మీద ట్రాన్స్ఫార్మర్లు పెరిగినాయి, సబ్స్టేషన్స్ పెరిగినాయి, సబ్స్టేషన్స్లో కెపాసిటీ పెరిగింది, ఇవి పంపులు పెరిగినాయి, వాటి సామర్థ్యం పెరిగింది. ఇదంతా ఒక పక్కన, వీటితో పాటుగా వ్యాట్ పోయి జిఎస్టీ వచ్చింది. 2.5 ఉన్నది 3.5 అయింది. అంటే ఈ మొత్తం ప్రాజెక్ట్ మీద ట్యాక్స్ 1% పెరిగింది. అంటే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే 6 ఏళ్లకు 40,000 కోట్లు 80,000 కోట్లు కాదా. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా, అదివరకు కేవలం 16 లక్షలు 40,000 ఎకరాలు, ఇప్పుడు దాదాపు 18 లక్షలు 25,000 ఎకరాలు రికార్డ్ మీద ఉంది. కానీ వీళ్ళు డెవలప్ చేసిన సిస్టమ్ దాదాపు 20 లక్షల ఎకరాలకు చేశారు కొత్త ఎకట్కు. తర్వాత కాలువల సైజు పెంచారు. తర్వాత ప్రాజెక్టులో చెవెళ్ళ లింక్ తీసేసి సింగూరు నిజాం సాగర్ దాకా పెట్టారు. ఈ ప్రతి దాని మీద స్ట్రక్చర్స్ కొన్ని వేలు పెరిగినాయమ్మ. ఏ స్లూసెస్, తూములు, తర్వాత వాటికి సంబంధించిన అనుబంధ కాలువలు, అప్రోచ్ కెనాల్స్, తర్వాత టన్నెల్స్ బాగా పెరిగినాయి. వీటన్నిటిని కూడా మనము కొన్ని వేల నిర్మాణాలు పెరిగినాయి, స్టెబిలైజేషన్ కోసం పెరిగినాయి, కొత్త ఆయకట్టు పెరిగినందుకు పెరిగింది. 16 లక్షల 40,000 కొత్త ఆయకట్టు నుంచి 3 లక్షల ఆయకట్టు పెరిగింది. ప్రతి దగ్గర కూడా డిస్ట్రిబ్యూటర్స్ పెట్టి ఎక్కడ వాగు వస్తే అక్కడ వాగులకు నీళ్ళు వదిలిపెట్టారు. అదివరకు రాజశేఖర రెడ్డి దానిలో ఆ ప్లాన్ లేదు. అక్కడ ఒక స్ట్రక్చర్ అవసరం కదా నీళ్ళు వదలాలంటే, తలుపులు ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ లైనింగు, కాలువలు, తర్వాత ఎక్కడ చెరువు ఉంటే ఆ చెరువుకు అనుసంధానం చేశారు. మనది గొలుసు చెరువుల సిస్టమ్ కదా, ఒక్క చెరువులకు వదిలితే ఆ గొలుసులో ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులకు నీళ్ళు పోయేటట్టు చేశారు. తెలంగాణ అంతా ఒక పవర్ గ్రిడ్ ఎట్లయితే ఉంటుందో, ఒక దగ్గర కరెంటు పోతే ఒక దగ్గరకు వచ్చేటట్టు సాగునీటి గ్రిడ్ ఏర్పాటు చేశారు. కాళేశ్వరంని ఇంటిగ్రేటెడ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనాలి. అంటే ఇన్ని చేసినందుకు 6 ఏళ్లకు డబల్ అయితే ఆశ్చర్యం ఏముంది? మరి 121,000 కోట్లకి ఎట్లా పెరిగింది? అప్పుడు 2 TMCలో 1.67 TMCకి లెక్క కట్టారు.
ఇప్పుడు అడిషనల్ టీఎంసీ కోసం మళ్ళీ మొత్తం నిర్మాణాలు చేశారు. దానికి ఒక్కదానికే 30,000 కోట్లు. ఇప్పుడు 73,000 కోట్లే నిజంగా కాళేశ్వరానికి ఖర్చు అయింది. 20,000 కోట్లు ఏదైతే ఉన్నదో 93,000 కోట్లలో ఆ అడిషనల్ టీఎంసీ థర్డ్ టీఎంసీ కోసం అయింది. ఇవన్నీ ప్రజలకు చెప్పుకున్నారమ్మా, ఇవన్నీ చెప్పాల్సింది ఎవరు? కేసీఆర్ గారు కదా. ఎందుకు చెప్పలేదు? చెప్పాల్సి ఉండే. ఇంకొక చిన్న విషయం చెప్తా, కరెంట్ బిల్లులు బాగానే అని చెప్పి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అని వరల్డ్ వాటర్ ఫోరం నుంచి భిక్షన్ గారు, తర్వాత ఎక్కువ కోదండరామ్ గారు కరెంట్ బిల్లులు బాగా అవుతున్నాయని అంటున్నారు కదా. ఇందులో కేసీఆర్ మార్పులు చేసినందువల్ల పెరిగిన కరెంటు ఖర్చు ఎక్కడ అంటే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ. కొత్తగా 3 బ్యారేజ్లు, 3 పంపింగ్ స్టేషన్స్ వచ్చినాయి. మిగతా అన్నీ రాజశేఖరెడ్డి చేసినాయి కదా, వాటిని ఇంకా పెంచండి, తగ్గేయలేదు. మరి అప్పుడు ఎంత తెలుసా? ఇప్పుడు 4,600 మెగావాట్లు వీళ్ళ లెక్క ప్రకారం వస్తే తుమ్మిడేటి ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతిలో 3,400 మెగావాట్లు, అంటే ఒక 1/4 కదా ఈయన పెంచింది. అష్యూర్డ్ వాటర్ ఉందని కదా కాళేశ్వరం దాకా తీసుకొచ్చినందుకు పెరిగిందా ఖర్చు. తర్వాత థర్డ్ టీఎంసీ లెక్క, ఇన్ని ఇక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా పైప్ లైన్లు, ఎక్స్ట్రా టీఎంసీ, వీటన్నిటికి కదా పెరిగిందా కరెంటు బిల్లు. మరి అప్పుడు ఎట్లా వైబుల్ అయ్యేది? 16 లక్షల, ఇప్పుడు 42 లక్షల ఎకరాలు మొత్తం కాళేశ్వరం ఆయకట్టు. ఎట్లా అంటే ఫస్ట్ మొదటి క్రాప్కి 18,25,000 ఎకరాలు రికార్డ్ పరంగా ఉంది, 20 లక్షల ఎకరాల దాకా ఒరిజినల్ ఉంటుంది, ఆ లెక్కే తీసుకుందాం మనం. తర్వాత 25% రబీలో అని చెప్పారు. తర్వాత స్టెబిలైజేషన్లో మళ్ళీ 18,82,000 ఎకరాలు, ఇదంతా కలిపితే 42 లక్షల ఎకరాలు అవుతుంది. కాగు లెక్క కట్టేటప్పుడు కేవలం 22 లక్షల ఎకరాలు లెక్క కట్టింది. అంటే ధాన్యం కూడా 22 లక్షల ఎకరాల వచ్చే ధాన్యాన్నే ఆదాయం కింద చూపెట్టింది. కానీ కాళేశ్వరం కట్టిన తర్వాత రబీ పంట, యాసంగి పంటలు 2019 నుంచి ఈరోజు వరకు 60 లక్షల ఎకరాలలో నీళ్ళు ఇచ్చారు. ఆ టేబుల్ కూడా ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్లో గవర్నమెంటే ఇచ్చింది. ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అందులో పండిన పంట విలువ ఎంత? ఎందుకు లెక్క కట్టలేదు? తర్వాత జనం అమాయకులు, వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియదు. అందుకే సోషల్ మీడియా ఇంపార్టెన్స్ అక్కడే ఉంటుంది. యూట్యూబ్ ఛానళ్ళ ద్వారానే ఇంత ఎలాబొరేటెడ్గా మనం మాట్లాడి చెప్పగలుగుతాం. టీవీ డిబేట్స్లలో మనల్ని మాట్లాడినారు, అవతల వాళ్ళు గొంతు నొక్కుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఇదంతా ఒకవేళ కనుక ప్రజలకు చేరిందనుకోండి, వాళ్ళు చెప్పేటి అబద్ధాలని ప్రజలు గ్రహిస్తారు కదా. అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి రాదు కదా. అంటే ఎవరు జ్ఞానవంతులు కావాలి? రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ నోటి నుంచి నాన్ వెజిటేరియన్ భాష రావద్దు, అబద్ధాలు రావద్దు అనుకుంటే ఎవరిది బాధ్యత? అంటే ప్రజలది. ప్రజలకు అవగాహన చేయించాల్సిన వాళ్ళు ఎవరు? ఈ పనులన్నీ చేసిన వాళ్ళు. ఇక్కడ వైఫల్యం కేసీఆర్ది, ఇక్కడ వైఫల్యం బీఆర్ఎస్ది, చెప్పడంలో విఫలమైంది. ఒక్కటమ్మా అప్పుల పాలు చేశాడు అని చెప్పి రోజు 10 సార్లు అంటున్నారు. మేము అప్పుల పాలు చేయడమే కాదు ఆదాయాన్ని కూడా పెంచామని చెప్పాలి కదా. అప్పు ఎంత పెరిగిందో ఆదాయం ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం. కాళేశ్వరం కోసమే కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఈ 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు 59,000 కోట్లు రాష్ట్ర ఆదాయం. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేనాడు 2 లక్షల కోట్లకు పైన. అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 31 వరకు లెక్క తీసుకుంటే 10 నెలల్లో వచ్చిన, జనవరి 31 వరకు 10 నెలల్లో వచ్చిన ఆదాయం 2 లక్షల కోట్లు. ఇంకా ఫిబ్రవరిది, మార్చిది నేను కౌంట్ చేయట్లేదు. అంటే 59 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు ఆదాయం ఎట్లా పెరిగింది? అప్పు తీసుకొచ్చి ప్రాధాన్యత రంగాలు, ఉత్పత్తి రంగాల మీద పెట్టినందుకే కదా. సేవారంగానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ కంపెనీస్కి కావాల్సినవి, ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇవన్నీ చేస్తేనే కదా ఇక్కడ వచ్చి సేఫ్ జోన్ అని చెప్పేసి ట్రాఫిక్ జామ్లు ఉండవు. బెంగళూరులో విపరీతంగా ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి. ఒక ఇండస్ట్రియలిస్ట్ మనసు మార్చడానికి చిన్న కారణం చాలు. బెంగళూరుని ఎందుకు ప్రిఫర్ చేశారు తెలుసా? క్లైమేట్. ఇప్పుడు హైదరాబాద్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? బెంగళూరు కంటే తక్కువ ధరలు, బెంగళూరులాగా ట్రాఫిక్ జామ్స్ లేవు. వాళ్ళు చూస్తున్న 3-4 ఏళ్ళలోనే 65 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు వచ్చాయి. ప్రో పీపుల్ గవర్నమెంట్ ఉంది, ప్రో ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ ఉంది, కావాల్సిన రాయితీలన్నీ ఇస్తున్నారు. ఇట్లాంటివన్నీ చూసే కదా. మరి ఇదంతా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వాటి మీదనే కదా. ఫస్ట్ 2 సార్లు వరదలు వచ్చినప్పుడు 60 మంది 65 మంది చనిపోయారు వరదల్లో. తర్వాత వరదలు వచ్చినాయి, ఒక్కరు చనిపోలేదు.
స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ఎంత అద్భుతంగా చేశారు. హైదరాబాద్ ప్రగతి అనేది ఎంత అప్పు తెస్తాయింది, కాళేశ్వరం లాంటిది ఎంత అప్పు తెస్తాయింది. ఈ అప్పులన్నీ కూడా ఆదాయ రంగాల మీద పెట్టారు. ఫార్మాసిటీ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ దాదాపుగా 200,000 ఎకరాల భూమిని ఇండస్ట్రీస్ కోసం అక్వైర్ చేశారు టీఎస్ ఐపాస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందట వడ్డించిన విస్తరిని పెట్టారు. ఏ కష్టం లేకుండా ఇన్వెస్టర్స్ వస్తారు, ఏ కష్టం లేకుండా పెట్టుబడులు వస్తున్నాయి, జాబ్స్ వస్తున్నాయి. ఇదంతా మేము చేస్తామని టీఆర్ఎస్ ఎందుకు చెప్పుకోదు? ఎంతసేపు పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనే దృష్టే తప్ప మనం ఇన్ని మంచి పనులు చేసినాం, వల్లకాడుగా మారిన తెలంగాణను హరిత వనాలుగా మార్చినాము, ఇది ప్రజల దృష్టిలో ఉంది. కొంచెం మనం ఏం చేసాం, ఎందుకు చేసాం, అప్పు ఎంత తెచ్చాము, ఎందుకు పెట్టాం. శ్వేతపత్రం అసెంబ్లీలో ఎమ్మెల్యేల నోళ్లు మూర్చడానికి కాదు కదా, శ్వేతపత్రం ప్రజలకు అర్థం కావడానికి. ఎన్నడిచ్చింది శ్వేతపత్రం? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎందుకు చూపించుకోలేదు? పోనీ ఇట్లా మాట్లాడే వాళ్ళని తయారు చేశారా? అసెంబ్లీలో తయారు చేశారా? ఎంతసేపు ఇద్దరు ముగ్గురే మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు? అంటే ఇవన్నీ, ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని నేను బలంగా ఎందుకు నమ్ముతున్నాను, అబ్నార్మల్ అవినీతి అన్న. ట్రెడిషనల్గా నాగార్జున సార్ దగ్గర నుంచి కాళేశ్వరం దాకా రాజకీయ అవినీతి ఎంత ఉండాలనో దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఎంత ఉందో అంతకంటే ఎక్కువ జరగలేదు అని చెప్తున్నా. మేడిగడ్డ డ్యామేజ్కి అవినీతి కారణం కాదు, టెక్నికల్ డిఫెక్ట్ కావచ్చు, 500 ఏళ్ళ నుంచి ఎన్నడ రానంత వరద రావడం వల్ల కూడా కావచ్చు. లాస్ట్ టైం రికార్డెడ్ వరద ఏంటంటే 500 ఇయర్స్ బ్యాక్ 28 లక్షల క్యూసెక్లు వచ్చింది. అంటే 250 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ పాయింట్ నుంచి క్రాస్ అయినాయి. దాని దృష్టిలో పెట్టుకొని 28 లక్షల 25 వేల క్యూసెక్లకు మేడిగడ్డ డిజైన్ అయింది. కానీ జూలై 15 2022 నాడు వచ్చిన వరద 20